ఇక్కడ ఏమంటున్నాడు 19లో, నీ 18లో ఏమంటున్నాడంటే, అబ్రహాం ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతుకు అనుగ్రహించు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ 20లో ప్రభు వెంటనే రెస్పాన్స్ ఏమిస్తున్నాడంటే, ఇష్మాయిల్ని గురించి నువ్వు చేసిన మనవి నేను వింటిని. మనకు తెలిసి ఇదంతా కూడా మరి యొక్క ఆవిడ్ని మరి శారా మరి యొక్క దాసిని ఇవ్వడం, మరి ఇష్మాయిల్ పుట్టడం, తర్వాత పంపించేసేయమంటాం వెళ్ళిపోవడం. వెళ్ళిపోతున్నప్పుడు తనకి అబ్రహాంకు చాలా బాధ కలిగినప్పుడు, ఇష్మాయిల్ని సన్నిధిన బ్రతుకుని అనుగ్రహించు ప్రభా అని దేవుడా అని చెప్పేసి తను ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడిని మనం ఆలకించాను అని చెప్తున్నాడు. ప్రిమిటెంట్ వారు బిడ్డల కోసం మనం ప్రార్థన, ప్రభా మన నా బిడ్డలు నీ సన్నిధిలో బ్రతుకు అనుగ్రహించు నాయన, వారు నిన్ను తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలి, ముందు దేవుణ్ణి తెలుసుకోవాలి, నీ రాజ్యంలో వాళ్ళు ఉండాలి. లోక సంబంధమైన ఎడ్యుకేషన్ వీటికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాం, ఎంతో డబ్బు ఖర్చు పెడతాం, మరి ఎంత విదేశాలు పంపడానికి ఎంతంత డబ్బు ఖర్చు పెడుతున్నాము, వాళ్ళ చదువులు వాళ్ళ బట్టల కోసం ఎంత బ్రాండెడ్ బట్టలు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాము, వాళ్ళ పుట్టినరోజులు వస్తే ఎంత. కానీ వీటన్నిటికంటే కూడా రేపు వారి నరకానికి వెళ్లకుండా దేవుని సన్నిధిలో ఉండేటట్టు, మనతో పాటు ఆ దేవుని సన్నిధిలో ఉండేటట్టు, దేవుని దగ్గర ఉండేటట్టుగా మనం బాధ్యత తీసుకోవాలి. ఈ యొక్క అబ్రహాం గారు కూడా ఇష్మాయిల్ గురించి బ్రతుకును అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు చేసిన మనవి నేను విన్నాను అని ఈయన కూడా యాయిరు పరిగెత్తుకుంటా వచ్చి మనవి చేసుకుంటా ఉన్నాడు. అంతేకాదు చూడండి, ఆ యొక్క యోబు గ్రంథంలో కూడా 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో కూడా ఉంటుంది ఇటువంటి ప్రార్థన, తండ్రి ప్రార్థన. 1వ దినవృత్తాంతములు 29:19లో ఏమంటాడు చూడండి, నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను నీ శాస్త్రములను నీ కట్టలను గైకొనుచు వాటిని అన్నిటిని అనుసరించినట్లును నేను కట్టడాలను గైకొనున్న వాటి అన్నింటిని అనుసరించినట్లును నేను కట్టదలిచిన ఈ ఆలయంను కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయమును దయచేయము. దావీదు మహారాజు కుమారుడైన సొలొమోను గురించి ప్రార్థన చేస్తాం. దేవుడు ఆలకించి తర్వాత గొప్ప జ్ఞానం ఆయనకి ఇచ్చినట్టుగాను, మరి మందిరం కట్టినట్టుగాను మనం తర్వాత దేవుని వాక్యం చూస్తాం. అంటే తండ్రి ప్రార్థన, బాధ్యత కలిగినటువంటి ప్రార్థన. దేవా మనం ఎన్నోసార్లు నా కుమారుడు అమెరికాలో ఉద్యోగం రావాలి, బాగా చదివేసేయాలి, లక్షల్లో శాలరీ సంపాదించాలి, మరి ఉన్నది అనే ఆశపడతాం, మంచిదే కాదట్లేదు. కానీ దేవుని మందిరం కట్టేటట్టుగా, దేవుని పని చేసేటట్టుగా, దేవా నా బిడ్డను నీ సందర్భం నిలబెట్టు, జ్ఞానం ఇవ్వు అని దావీదు మహారాజులాగా ప్రార్థన చేసేవారంగా ఉంటున్నావా? అసలు ఎంతసేపు లోక సంబంధమైన దేవుని రాజ్యం ఎవరు కడతారు, మరి దేవుని పని ఎవరు చేస్తారు, మరి ఎంతసేపు మరి దేవుని సేవకులు పిల్లలే చేయాలా? ఏ మీరు ముగ్గురు బిడ్డలు ఉంటే ముగ్గురు బిడ్డలు ఉద్యోగాలే చేసి, ఒక డాక్టర్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, మరి దేవుని పని ఎవరు చేస్తారు? నిజంగా దేవుణ్ణి ప్రేమించే మనసు నీకు ఉంటే, మరి దేవుని నిజముగా నువ్వు ప్రేమించే వ్యక్తి అయితే, మరి తర్వాత ఎంతోమంది నశించిపోతున్నారే, వారి రక్షణ కోసం ఎవరు ప్రయాసపడతారు? ఇదిగో నా ఒక్క బిడ్డను దేవుని కోసం ప్రథమ ఫలములు ఆయనకి మనం ప్రథమ బిడ్డను మనం ఆయనకు సమర్పించవలసిన వాళ్ళంగా ఉన్నాం మరి. కానీ ఎంతవరకు దేవుని వాక్యాన్ని మరి మీరు ఫాలో అవుతున్నారు? కనుక ప్రేమేంటి వాళ్ళారా, ఇక్కడ దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు, నా కుమారుడు మరి జ్ఞానం కలిగి ఉండాలి, అంతేకాదు వాడు హృదయం చక్కగా మంచి హృదయం దయచేయి దేవా అని గైకొనుచు, నీ కట్టడాలను గైకొనుచు వాటిని అనుసరించి అనుసరించినట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లు అతనికి నిర్దోషమైన హృదయం, బిడ్డల కోసం నిర్దోషమైన హృదయం దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాడు తండ్రి. ప్రిమెంటెట్ వాళ్ళని బిడ్డల కోసం ఎంతరకు ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ యాయూరు చాలా ఒక ఆఫీసర్ అయ్యండి, అయ్యే నాకు ఇక్కడ కుదరదులేండి, పొద్దున్నే వెళ్ళిపోయింది, చాలా బాధ్యతలు ఆఫీసులో, ఆఫీసర్ నేను, చాలా బాధ్యతలు, ఎక్కడ కుదురుతుంది ఇదంతాను, వాళ్ళ అమ్మాయి చూసుకుంటుంది మంచిదే కాదు, అమ్మ చూసుకోవాలి. కానీ ఇక్కడ ఆఫీసర్గా యాయూర్ గారు కూడా ఆఫీసరే వచ్చి దేవుని పాదాలు పట్టుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి, యోగు గ్రంథం 1:5లో కూడా ఉంటే, యోగు గ్రంథంలో కూడా మనం చూసినట్టే అక్కడ మరి ఎంతో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్టే, యోబు తన కుమారులు పాపము చేసి తన హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించు వచ్చెను. యోబు నిత్యము అలాగ చేయచ్చు. యోబు మరి అమ్మ చూసినట్టే మరి మగపిల్లలు ఆడపిల్లలు అంతా కూడా పెద్ద సంతానంలాగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయినా సరే కుమారులు ఏమన్నా పాపం చేశారేమో,
ఉదయాన్నే లేచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము ఉదయాన్నే లేచి వాళ్ళ కోసం ఒక్కొక్కళ్ళ కోసం మరి వా ప్రభా ఏమైనా తప్పిపోయారేమో ఏమైనా బిడ్డలు అయిపోయారు అయ్యా ఏమైనా పాపం చేస్తున్నారేమో నీకు ఏమైనా బాధ కలిగిస్తున్నారు అయ్యా వారు చెడు మార్గంలో వెళ్తున్నారేమో దేవుని బతిమాలుకున్నాడు నిత్యము అలా చేస్తా వచ్చాడంటే ఏదో ఒకరోజు ప్రేయర్ కాదు బుధవారం గురువారం కాదు శనివారం కాదు యోగు నిత్యము అలాగను చేయొచ్చు నేను ప్రేమైనటువంటి తండ్రి నువ్వు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు నీ బిడ్డల కోసం మరి ఉదయకాలం లేచి అరుణోదయం లేచి బిడ్డల కోసం విజ్ఞాపన చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది అప్పుడే వాళ్ళు నువ్వు దేవుడిచ్చిన బహుమానాన్ని దేవా ఇదిగో నీకోసం నేను చక్కగా పెంచాను నేను రేపు మరి దేవుని సన్నిధిలో చాలా నిందారహితంగా నిలబడటానికి ఒక అవకాశం ఉంటుంది అప్పుడు చూడు అది మంచి బిడ్డలుగా వారు తయారయ్యేవారుగా ఉంటారు ఇక్కడ దేవుని వాక్యంలో కూడా చూసినట్టయితే దేవుని సన్నిధిలో బ్రతిమిలాడుకున్నాడు యోబు కూడా అలాగే చేశాడు నిత్యము అలాగే చేశాడు అయితే ఇక్కడ మనం చూసినట్టయితే యాయురు ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి మార్కు సువార్త 5:22 ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనై ఉంది అది బాగు బతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులు ఉంచవాలని ఆయన చూశాడు ఆయన ఎప్పుడైతే చూశాడో వెళ్ళిపోయి ఆయన పాదాల మీద పడిపోయాడు ప్రిమంటే వాళ్ళారా మన జీవితంలో ఆయన పాదములు పట్టుకోవటం ఆయన పాదాల మీద పడటం నేర్చుకోవాలి బిడ్డలకి అనారోగ్య పరిస్థితులు వచ్చినా మరి మాట వినకపోయినా వారి పరిస్థితులు బాగలేకపోయినా అవి ఏవైనా సరే మన దేవుని పాదాల దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళేవారంగా ఉండాలి యాయురు మనకు పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు యాయురు అయితే దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఎప్పుడైతే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడో ఇక్కడ చూడండి ఆయన ఇంకా 35వ వచనంలో ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిర పదికారి ఏంటండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవు ఇక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావని ఈయనంత బతిమాలుకుంటూనే ఉన్నాడు కానీ అంతలోనే కబురు వచ్చేసి నీ కుమార్తె చచ్చిపోయింది ఎందుకు ఆయన అట్లా ఇబ్బంది పెడతావు వేస్తుని ఎందుకు అట్లా ఇబ్బంది పెడతావు అని చెప్పేసి సేవకులు వచ్చి చెప్పారు చెప్పినప్పుడు తను చనిపోయిందని చెప్పేశాడు అయినా సరే తను చూడండి తన విశ్వాసం చాలా గొప్పది అప్పుడేమంటున్నాడు నీ కుమార్తె చనిపోయినది నీవు ఇక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అని యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము చాలాసార్లు మనల్ని డిస్కరేజ్ చేస్తారు అనేకులు ఏంటి పెద్ద ఇది అది అదని ఇదని మరి జరగట్లేదు ఏంటి కానీ ఇక్కడ భయపడబాక నువ్వు ఒకళ్ళు చనిపోయినా సరే చనిపోతే భయం వేయకుండా ఎలా ఉంటుందండి కానీ తను కూడా భయపడలేదు అప్పుడు నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పారు యేసు భయపడకము నమ్మిక మాత్రం ఉంచము భయపడకము నమ్మిక మాత్రం ఉంచము సమావేశం కదా చెప్పి అతను కూడా ఏం భయపడలేదు కుమార్తె చనిపోయిందని చెప్పినా సరే ఎందుకు శ్రమ పెడుతున్నావు సరే నువ్వు రావాల్సిందే అని చెప్పేసి ఆయన అంటే తను కూడా నమ్మాడు అక్కడ నమ్మాలి దేవుడేమో నువ్వు భయపడబాక ఏం జరగదులేని అన్నాడు చాలాసార్లు మనకు దేవుడు చెప్తూ ఉంటాడు కదా భయపడబాకండి దేవుని వాక్యంలో కూడా మనం చాలాసార్లు చదువుకుంటాం చాలా 365 సార్లు భయపడబాకండి అని రాసి ఉంది అని చెప్పేసి మరి మనం భయపడకూడదని ప్రభు మనకు అభయమిస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పటికీ మనం ప్రతిదానికి మనకి భయమే అమ్మో ఇదేలా తగ్గుద్దా ఈ రోగం తగ్గుద్దా అమ్మో ఇలాగ మరి ముందుకెళ్ళగలవా అమ్మో మా పిల్లడు ఈ సంవత్సరం పాస్ అవ్వగలడా మరి ఏంటి అన్నిటికీ భయమే కానీ ఆ బిడ్డ చనిపోయిందని చెప్పినా సరే యాయురు అయినా సరే నువ్వు రావాల్సిందని పట్టుకుంటున్నాడు నువ్వు ఇక్కడ ఏసైకుడు ఏమంటారంటే నువ్వు భయపడబాక నమ్మిక మాత్రం ఉంచు ప్రిమంటే వారా మనం నమ్మాలి దేవుని దేవునికి అప్పచెప్పుకున్నాం ఉదరణోదయం లేచి మరి బిడ్డలను దేవునికి అప్పగించాం అప్పగించినప్పుడు తర్వాత దేవుడు కార్యాలు చేస్తాడని నమ్మాలి ఆ స్వస్థే కార్యమే కానీ బిడ్డలు ఎడ్యుకేషన్ విషయంలోనే కానీ ఫైనాన్స్ విషయంలోనే ఏవైనా సరే నీ జీవితంలో మరి ఆటుపోట్లు వస్తున్నప్పుడు నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు సర్వశక్తి గల దేవుడు నాకు సహాయపడేవాడు ఉన్నాడు నాకు తోడుగా ఆ చేయిచ్చేవారు ఉన్నారు నన్ను పైకి లేపే నా దేవుడు ఉన్నాడు ఆయన శూన్యంలోని సమస్తం చేయగలడు ఏదైనా చేయగలడు నాకు తోడుగా ఉన్నాను నమ్మాలి నువ్వు నమ్మ మనకు విశ్వాసం ఉండాలి విశ్వాసం వలనే కదా విశ్వాసం వలన కృపచేతనే రక్షించబడ్డారు మీ క్రియలు కాదు అని దేవుని వాక్యం మన రక్షణే విశ్వాసం మనం నమ్ముతున్నాం అంతే కదా యేసు ప్రభు మన హృదయంలోకి రానప్పుడు ఆత్మదేవుడు మన హృదయంలోకి వచ్చి మన పాపాలన్నీ కడిగాడని
2023 సంవత్సరాల క్రితం మన కోసం కాచిన రక్తంలో మనల్ని కడిగాడని శుద్ధి చేసి మనం నమ్ముతున్నాం అంతే. అంటే నమ్మాలి, మనం నమ్మట నీ వలన అయితే అంటున్నాడు. అందుకే దేవుడు అనేక సార్లు దేవుని వాక్యతను కూడా నమ్మాడు. చూడండి, మత్తయి సువార్త 9:18 కూడా చూసినట్టే, మత్తయి సువార్త 9:18 చూసినట్టే చాలా వివరంగా ఉంది. ఆయన వార్త మాట చెప్పగా, ఆయనను నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును. ఏమన్నారు ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. ఈ యాయిరుని గురించి మత్తయి గారు రాస్తున్నారు. ఏమనంటే మత్తయి సువార్తలో చనిపోయిందని రాశారు ఆయన అయితే అధికారి. అయినను అంటున్నాడు అక్కడ, అంటే విశ్వాసం. చనిపోయినా సరే ప్రభా, నువ్వు లేపగలవు, యేసు నువ్వు లేపగలవు, నీ శక్తి కలవాడు అని మాట్లాడుతున్నాడు అక్కడ. ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి 18 వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అని. అంత విశ్వాసం అండి, చచ్చిపోయింది. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. యాయూరు మనకి వాళ్ళు చాలా పాఠాలు నేర్పిస్తాను. విశ్వాసము మనం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. మార్కు 9:2 కూడా చూడండి ఒకసారి. మార్కు 9:2 చూసినట్టే ఇక్కడ ఏమని స్పష్టంగా సెలవిస్తూ ఉంది, యేసు పేతురు యాకోబు యోహాను మాత్రం వెంట పెట్టుకుని ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకుని పోయి వారి యొక్క రూపాంతరం పొందారు. ఇక్కడ ఏమిటంటే అయినను వారు బయటికి వెళ్ళటానికి. మార్కు 11:24 కూడా ఒకసారి చూడండి. 11:24 ఏమిటంటే, మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా అందుకు యేసు వారితో ఇట్లను, మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచుడు, ఎవడైనా ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడబోయని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినేడలా, వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అందుచేత ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుతున్న వాటిని ఎల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పచ్చు. ఏవైతే అడుగుతున్నామో అవి మనకి ఇస్తాడు దేవుడిని. మన ముందు మనకు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అవిశ్వాసం ఉంటే అప్పుడు దేవుడు గొప్ప కార్యం, విశ్వాసం బట్టి గొప్ప కార్యాలు చేసేవారిగా ఉంటారు. అప్పుడు యేసు వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు. చూసినట్టే మనం మార్కు 5:5 అక్కడికి వెళ్ళినప్పుడు నమ్మిక మాత్రం ఉంచు అని వెళ్ళామని చెప్పారు కదా. 37వచనంలో చూసినట్టే పేతురు అది సమాజ మందిరపు అధికారితో వచ్చి పేతురు యాకోబు సహోదరుడైన యోహాను అని వారిని తప్ప మరి ఎవరిని ఆయనను తన వెంబడి తీసుకుని వెళ్ళలేదు. ఎందుకంటే విశ్వాసం కావాలి. ఇప్పుడు చనిపోయింది అమ్మాయి, లోపలికి వెళ్ళి స్వస్థత కార్యం చేయాలి అంటే విశ్వసించే వారిని మాత్రమే తోడుగా తీసుకెళ్ళాలి. అక్కడ కూడా ఇందాక మనం చదివాం, మార్కు 9:2 పేతురు యోహాను యాకోబులను మాత్రమే తీసుకుని వెళ్ళి రూపాంతరం పొందినట్టుగా దేవుని వాక్య సెలవిచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళ మాత్రమే, గోలు చేసే వాళ్ళందరినీ పంపించేసి, ఎందుకంటే మనం ముందుకు వెళ్తున్నప్పుడు గోళ్ళు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఊరికి చేస్తా ఇంకా చచ్చిపోయిన ఇంకేం చేసేదినా, వీడేంటి పిచ్చోళ్ళలాగా చచ్చిపోతే ఇంకా ఆయన తీసుకొచ్చాడు, రకరకాల మాటలు, వ్యతిరేకమైన మాటలు. అంటే దేవుని శక్తి వాళ్ళకి తెలియదు, యేసు యొక్క శక్తి తెలియదు. ఈయనకి తెలుసు కాబట్టి ఈయన తీసుకొచ్చుకున్నాడు. విశ్వాసం ఉంచాడు ఆయన, విశ్వాసం ద్వారా మరి ఆయన వచ్చారు. వచ్చి గొప్ప కార్యం ఇక్కడ జరుగుతుంది. చూడండి, నమ్మిక మాత్రం చూడండి, ఒక తీసుకొచ్చినప్పుడు వీళ్ళ ముగ్గురిని మాత్రం ఉంచి వాళ్ళ అమ్మ నాన్న తీసుకుని వెళ్ళి లోపలికి, అంటే అవిశ్వాసాలను తీసుకుని వెళ్ళాలి. అవిశ్వాసం, కొంచెమైనా అవిశ్వాసం ఉంటే అక్కడ కార్యం జరగదు. సంపూర్ణ విశ్వాసం ఉంచాలి. నీ పరిస్థితులు ఎటువంటివైనా సరే, నీ పిల్లలు మాట వినకపోయినా, అయ్యో వీడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు, దేవా ఏంటి అవిశ్వం, దేవుడు చేయగలడు అని నమ్మాలి. దేవుడు సమర్థుడు, వారి హృదయాలను మేము మార్చగలడు, కార్యాలు చేయగలడు, గ్రేస్ కృప చూపగలడు, వారి చదువు రాపైన జ్ఞానమిచ్చి మన ప్రార్థన ఆలకించి కృప చూపగలడు, ముందుకు తీసుకుని వెళ్ళగలడు, ఆరోగ్యం లేకపోయినా ఆరోగ్యం ఇవ్వగలడు. ముందు నీకు నమ్మకం ఉండాలి తండ్రిగా, విశ్వాసం ఉండాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. స్వస్థకార్యం జరగాలంటే ఊరికే అలాగ జరిగిపోదు. స్వస్థకారం ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత, అది ఏదైనప్పటికీ మెయిన్ ఆత్మీయ స్వస్థత, అతను శరీర స్వస్థత.
కనుక ఇక్కడికి లోపలికి వెళ్ళినప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే, లోపలికి పోయి మీరు ఎలా గోలు చేస్తున్నారు, ఏడ్చుతున్నారు? 39 ఎందుకు ఏడుస్తున్నారు? మౌనంగా ఉండండి, లోపలికి మీరు ఎలా గోలు ఏడుస్తున్నారు? ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పి అందుకు వారు ఆయన్ను అపహసించరు. దేవుని కూడా ఎగతాళి చేస్తున్నారు, వీళ్ళు యేసును కూడా ఎగతాళి చేస్తున్నారు, అయినా ఆయన ఏం పట్టించుకోలేదు. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తెల్లనీళ్ళతో ఉన్న వారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుణిని గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తలీ తాకుమి 41 అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. అంటే ప్రేమేంటంటే, వాళ్ళారా గొల్లు చేసేవాళ్ళని, హేళన చేసేవాళ్ళని వాళ్ళందరినీ బయటికి పంపివేసి అన్నది దేవుని వాక్యంలో. మన జీవితాల్లో కూడా స్వస్థ కార్యం, అద్భుత కార్యం, దేవుని ఆత్మకార్యం జరగాలంటే ఈ గొల్లులు, గోలలు, మరియు వ్యతిరేకతలు ఇవన్నీ కూడా హృదయం నుంచి బయటికి పంపించేసేయాలి. ఇవన్నీ పెట్టుకుంటే దేవుని ఏమలా అయితే అవుతుంది, లేకపోతే అన్నట్టుగా ఉండకూడదు. అలాంటప్పుడు కార్యం జరగదు, దేవుని కార్యం జరగదు. సంపూర్ణ విశ్వాసం మన జీవితాల్లో కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడతాడు. మన ఆత్మ జీవితాల్లో కూడా సంపూర్ణ విశ్వాసం, యేసే దేవుడు, ఆయనే పాప పరిహారి అని సంపూర్ణ విశ్వాసం ఉండాలి. వేరే అన్నీ బయటికి పంపించేసేయాలి. వేరే దేవుడికి ఇష్టం లేనివన్నీ బయటికి పంపించేసేయాలి. ప్రతి విధమైన వ్యర్థత్వం ఉంది బయటికి పంపించేసేయాలి. పంపించేసినప్పుడు దేవుడు ఆత్మకార్యం చేసేవాడిగా ఉంటాడు. అలాగే ఇప్పుడు వెంటనే ఆయన చిన్నదానా లే అని అన్నాడంతే చనిపోయింది. ఆయన ఒక మాట సెలవిచ్చారు, ఆయన మాటలో స్వస్థ, ఆయన మాటలో స్వస్థ ఉంది. ప్రేమేంటి వాళ్ళ, ఆయన మాట, ఆయన మాటను వినాలి. ఆయన మాటలో స్వస్థత ఉంది. వెంటనే చిన్నది లేచి నడవసాగాను. వెంటనే, అప్పుడు వెంటనే చనిపోయింది. కానీ అంటే చనిపోయిన బిడ్డ లేచి నడవసాగింది. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడండి. ప్రేమేంటి వాళ్ళారా, ఒకవేళ ఆత్మీయంగా చనిపోయి ఉన్నావని, బిడ్డలు చనిపోయి ఉన్నారా, మరి దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని రాజ్యమును చూడలేని వారిగా ఉన్నారా? ఇదిగో దేవుడు ఎప్పుడైతే తండ్రిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు యేసుని తీసుకుని వచ్చి పరిచయం చేసి యేసు స్వస్థ కార్యం కోసం ఈ చుట్టుపక్కల ఎన్ని అభ్యంతరాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ లేదు, ఈయన వల్ల అవుతుంది, ఈయనే చేస్తాడు, ఈయన చేయగలడు అని నమ్ముతావో, అప్పుడు నీ ఇంటిలోకి వచ్చి వ్యర్థమైనవన్నీ తీసివేసి గొప్పగా నీ బిడ్డని స్వస్థపరిచే దేవుడిగా ఉన్నాడు. అలాగే లేచి చిన్నది నడిచిందంట, ఎంత అద్భుతం. పేమెంట్ వాళ్ళ నీ బిడ్డలు ఆ దేవుళ్ళు నడిచేవారిగా ఉంటారు, దేవుని తెలుసుకునేవారిగా ఉంటారు, దేవుని వెంబడించే వారిగా ఉంటారు, దేవుని ప్రియ పట్టణస్థ రాజ్య వారసులుగా ఉంటారు. దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. యాయూరికి ఇక్కడ గొప్ప కార్యం జరిగింది. ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి మరి లేపి నడిపించారు. కనుక ప్రేమేంటి వాళ్ళ, మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, నీ బిడ్డల విషయాల్లో, నీ వ్యక్తిగత విషయంలో కూడా అటు స్వస్థత కార్యం, అటు అద్భుత కార్యం, చనిపోయిన వారిని బ్రతికించేటువంటి శక్తిగల దేవుడిని నువ్వు అనుభవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అంతేకాదు, అలాగ దేవుడు జీవిత ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు, ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక్కడిది జరుగుతూనే ఉంది. ఈ ఆయుర్ కుమార్తె ఆఫీసర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ టైంలోనే మార్కు సువార్త 25 వచనంలో చూడండి, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగముతో, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగి ఒక స్త్రీ ఇండును, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, ఇక్కడ కూడా ఇంకో ఆమెని స్వస్థపరిచారు ప్రభువారు. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం అంటే మరి మామూలుగా మనకి నెలలో 3 రోజులు 5 రోజులు బయట ఉంటేనే ఎంతో కష్టపడతాం, చాలా చిరాగ్గా ఉంటుంది. కానీ 12 సంవత్సరాల నుంచి అంటే రక్తస్రావము అంటే అంత భయంకరమైనటువంటి వ్యాధి, స్త్రీకి చాలా ఇబ్బంది కలిగి చేసే వ్యాధి అన్నమాట. బహుశా 12 ఏళ్ళంటే తనని భర్త తను పక్కన పెట్టేసేసి ఉంటాడు, మరి పిల్లలు కూడా పక్కన పెట్టేసి ఉంటారు, పిల్లలు కలిగారో లేదో, మరి వాసన కంపు కొడుతూ ఉంటారు. 4-5 రోజులే ఉంటేనే మనం పెడగా ఉంచుతారు కదా, ఎంతో మరి చిరాగ్గా ఉంటుంది. 12 ఏళ్ళంటే మరి రక్తస్రావం అంటే తను ఎంత ఇబ్బందిగా ఉంటుంది, కంపు కొట్టుతూ ఒకలాంటి ఇది లేక అనీజీగా, మరి రోగము, మరి భర్తకు దూరమై, బిడ్డలకు దూరమై, ఒంటరిగా వేదనతో తను ఎంత వేదన పడతా ఉందో. మరి అటువంటి స్త్రీ ఏమంటుంది, ఎవ్వరు తన వస్త్రములు ఏమని చెప్పింది, 2 ఇక్కడ రక్తస్రావం గల స్త్రీ వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడుతూ, 25 వచనం అంటే ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది ఈవిడ,
ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుని ఉంటుంది. అంటే డాక్టర్ దగ్గరికి మరి వెళ్ళాలంటే చాలా డబ్బు కూడా ఖర్చు అవుతుంది కదా, ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో పాపం. అందుకే తన కలిగినంతయు వ్యయమి చేసుకొని, 26వ వచనంలో తనకు కలిగినదంత వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడే. ఎంత డాక్టర్ల దగ్గరికి వెళ్తుంది, ఎన్నో మందులు వాడుతుంది, ఏమాత్రం తనకు ప్రయోజనం కలగల, ఏమాత్రం ప్రయోజనం కలగ ఎంతో సంకటపడుతుందంట. మరింత అంటే సంకటం అంటే మరింత బాధ ఎక్కువైపోయింది తనకి, మరింత బాధ అయితే నే అప్పుడు ఏమనుకుందంటే ఎంత మాత్రం ప్రయోజనం, మరింత సంకటపడిన ఆమె యేసుని గుర్చి విని. అయితే ఒక మంచి పని చేసింది, యేసుని గుర్చి వింది, యేసు ప్రభుని గురించి విందనమాట. ప్రేమేంటంటే వాళ్ళారా, చాలాసార్లు మనకి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత జబ్బు చేసినా, మరి ఎంత బోల పరుండి, మరి ఇంటి వాళ్ళకి దూరం అయ్యి, మరి బంధువులకి, స్నేహితులకి, రక్త సంబంధాలకి, మరి ముఖ్యంగా భర్తకి, ఆ బిడ్డలకి కూడా దూరం అయ్యి ఏదో పక్కన ఆ ఇన్సిడెంట్ తలంచుకోండి, గదిలో పడి పాపం తను ఆ బట్టలు రక్తం ఎప్పుడు కూడా కారుతూ ఉంటే ఎంత రోత, ఎంత పరిస్థితి, అంత వేదన, ఎంత వేదన పడుతుందో, మానసికంగా బాధపడుతూ ఉంది, శారీరకంగా బాధపడుతూ ఉంది, చాలా హాస్పిటల్స్కి వెళ్ళింది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంది, వ్యయం చేసుకుంది, డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుంది, అయినా ఏమీ తగ్గలేదు, ఏమీ తగ్గలేదు. సరే కదా, ఇంకా తనకు రోగం ఎక్కువైపోయింది, తనకు బాధ సంకటం ఎక్కువైపోయింది, ఇంత సంకట పడతా ఉందంటే బాధపడతా ఉంది. అలాంటి పరిస్థితిలో ఏమైందంటే యేసును గురించి, యేసు స్వస్థపరచు యెహోవా, స్వస్థపరచు దేవుడు, స్వస్థపరిచే ఆయన, మన ప్రాంతం వస్తున్నారంట, ఇటు వస్తున్నారంట అని చెప్పేసి ఆవిడ విందనమాట. ప్రేమేంటంటే వాళ్ళారా, ఎన్నిసార్లు యేసుని గురించి నువ్వు వింటున్నావు కదా, యేసుని గురించి 24 గంటలు 24/7 వాక్యం నిరంతరంగా వస్తాం. దేవుని వాక్యం, దేవుడు ఏమి కొదువు చేయట్లు, ఎంత వాక్యం అంటే టీవీలో ఎంత వాక్యం అంటే, మరి రకరకాలుగా ఎంత వాక్యం అంటే మరి ప్రకటించబడుతుంది. యేసే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయన ద్వారానే పరలోకం, వేరే మార్గము లేదు, వేరే వేరే మార్గాల గుండా వెళ్తున్నావేమో మోక్షం పొందుకోవాలని, అనేది కాదు, ఇదే మార్గం అని ఎంత వివరంగా దేవుని వాక్యం స్పష్టంగా వినబడుతుంది. యేసు గురించి కృపాకాలంలో ఉన్నాం మనం, మీరు చూడండి ఎంత వాక్యం వస్తుందో. యేసుని గురించి వింది ఆవిడ, అంత బాధలో ఉండి ఆవిడ వింది. నువ్వు కూడా వింటున్నావా, అసలు వాక్యం వింటున్నావా? ఎప్పుడైనా యేసు ప్రభు గురించి పెట్టుకోవాలి, వాక్యం పెట్టుకోవాలి, విందాం, ఇదిగో చర్చికి వెళ్దాం, ఇదిగో మరి ఆ ప్రియసోదరి ఏదైనా చెప్తుంది విందాం, ఏంటో యేసేద్దాం అని ఎప్పుడైనా విన్నావా? సో అయితే ఈవిడ విన్నప్పుడు ఏం చేసిందంటే, యేసుని గుర్చి విని, సామెతలు 8:34 చూడండి, సామెతల గ్రంథము 8:34 చూసినట్టే, 8:34 అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువాడు ధన్యుడు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. ఇక్కడ అనుదినము నా గడపనద్ద, ఆయన అనుదినము అంటే ప్రతిరోజు దేవుడు సృష్టికర్త ఏం చెప్తున్నాడో అని వినటానికి సిద్ధంగా ఉన్నావా? నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను, ఆయన్ని కనుగొంటే మనం జీవముని పొందినట్టే. మనం ఇప్పుడైతే చచ్చిన వారం, దేవుడు మన జీవితాల్లో లేకపోతే చచ్చిన వాళ్ళమే, కాకపోతే జీవాన్ని కనుగొంటామంటే యేసుని, ఆయనే జీవము, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నానని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తాం. ఆయనే జీవం, మన జీవం ఆయనే, ఆయనే లేకపోతే మనం జీవించి ఉన్నామని పేరు మాత్రం ఉంది, కానీ మృతుడవే, చచ్చిన వాడవే. కూర్చోడంటే మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మనం చచ్చిపోయి ఉన్నాం. మనం ఏంటంటే ఆ పాపము, మనం ప్రారంభం నుంచి వచ్చిన మన పితరుల పాపము మనలో ఉండి చనిపోయిన వారంగా ఉన్నాం దేవుని దృష్టిలో. ఇలాగ వెళ్తే మనం చచ్చిన వారంగా మరి పరలోక రాజ్యంలో వెళ్ళము, మోక్షానికి వెళ్ళము, మనం అంతం నరకమే. కనుకనే ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి శిలువ మరణము పొందవలసి వచ్చింది, రక్తము కార్చవలసి వచ్చింది. కనుక ఆయన్ని గనక నువ్వు తెలుసుకుంటే, నా ఉపదేశం వినువాడు ధన్యుడు, నన్ను కనుగొనివాడు జీవమును కనుగొన్ను, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఎప్పుడైతే వింటామో మనం దేవుని యొక్క కటాక్షం పొందుకుంటాం. ప్రేమేంటంటే వాళ్ళ, ఇక్కడ ఈవిడ ఇంత బాధలో ఉండి యేసు గురించి వింది. ఎప్పుడైతే విందా, లోకా సువార్త 8:15 కూడా చూడండి, లోకా 8:15.
లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనంలో కూడా చూసినట్టే చాలా స్పష్టంగా దేవుని వాక్యం గురించి 8:15లో కూడా చూసినట్టే చూడండి, మంచి నేల నుండి విత్తనం పోలిన వారు ఎవరైనా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. మంచి నేలన పడి వినాలి, ముందు వినాలి, వినాలి, వినటం వలన విశ్వాసము కలుగును. అసలు ఏంటిది యేసు దేవుడు రక్షకుడు అని నీకు రకరకాలుగా వినబడుతున్నప్పుడు వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. విన్నప్పుడు నీకు విశ్వాసం కలుగుద్ది, అప్పుడు జీవము నీలో వస్తుంది, అప్పుడు దానిలో ఒక నీకు సత్యము నీకు తెలుస్తుంది. నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు, ఏ విధమైనటువంటి పద్ధతిలో నువ్వు వెళ్ళాలి, ఈ పద్ధతిలో వెళ్తే నరకానికి వెళ్తావు, ఈ పద్ధతిలో వెళ్తే పరలోక రాజ్యం వెళ్తావు అన్న విషయం వాక్యం వినటం వల్ల నీకు తెలుస్తుంది. ఎలా స్వస్థ పొందుతాము, ఎలా విడుదల పొందుతాము అనేది వినటం వల్ల తెలుస్తుంది. ఈవిడ అలాగే ఏం చేసిందంటే, ఇంత బాధలో ఉండి కూడా యేసుని గురించి వింది. ఓ, యేసు రక్షకుడు, యేసు వస్తున్నారు, యేసు స్వస్థపరుస్తారంట, చాలామందిని స్వస్థపరిచారంట, ఓ చేయగల వాళ్ళని గతంలో అన్ని వింది. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు యేసు, ఆయన ఏమైనా చేయగలడు, ఎవరినైనా స్వస్థపరచగలడు అని వింది. విన్నప్పుడు వెంటనే ఈవిడ ఏం చేసిందంటే బయలుదేరి వెళ్ళిందనమాట. అంత మాత్రం ఆయన అన్నీ విన్న తర్వాత ఏం చేసిందంటే వెళ్ళిపోయి ఆయన్ని ముట్టుకుంటే చాలు అని ఒక నిర్ణయం తీసేసుకుంది. ఏమని తీసుకుంది, ఆయన ముట్టు 28వ వచనం, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదని అనుకుని జనసమూహములో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. ప్రిమింటెంట్ వాళ్ళారా, ఎప్పుడైతే విందో అప్పుడు విశ్వాసం వచ్చేస్తుంది. మనం ఇందాక వాక్యం ధ్యానం చేసుకున్నాం కదా, వినుటం వలన విశ్వాసము కలుగునని. ఎప్పుడైతే వింది వినుంట అసలు అది ఎక్కడో గదిలో పక్కన పాపం తన కంపు కొడుతూ కూర్చుంది, ఆయన జన సమూహంలో ఆయన వెళ్తూ ఉన్నారు, సంచారం చేస్తూ ఉన్నారు, యేసు అని ఆయన రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు, మరి కార్యాలు చేస్తూ ఉన్నారు, ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నారు మరి అని చెప్పేసి వింది ఈవిడ. నీకు కూడా ఎన్నోసార్లు వినపడే ఉంటుంది కదా వాక్యం, యేసే రక్షకుడు అని, యేసే దేవుడు అని, ఆయనే మార్గం సత్యం జీవని, ఆయన తప్ప వేరే మార్గం లేదని ఎన్నోసార్లు విన్నావు కదా. విన్నా కానీ నువ్వేమాత్రం స్పందన లేకుండా ఉంటున్నావు. ఈవిడైతే నేను విన్నాను కాబట్టి నేను ఆయన నమ్ముతున్నాను, నేను వెళ్ళాలి ఏమైనా సరే ఆయన కార్యాలు చేస్తారంట, నేను ఎంత బాధపడతా ఉన్నాను ఈ రోగంతో, నేను వెళ్ళాలి, వెళ్ళి ఏమైనా సరే ఆయన ముట్టు, ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటే చాలు స్వస్థ వస్తుందంట. వింది ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటే ఆయన వస్త్రంలో స్వస్థ ఉంది, ఆయన ఉమ్మిలో స్వస్థ ఉంది, ఆయన చూపులో స్వస్థ ఉంది, ఆయన ప్రతి దానిలో స్వస్థ, ఆయన అంటుకుంటే స్వస్థత మనకి. అవి నమ్మింది. ప్రేమేంటంటే వారు నమ్మాలి. ఇందాక కూడా మనం చూసాం గతంలో, నమ్ముట నీ వలనైతే, మన వల్ల అవ్వాల్సింది ఏంటంటే నమ్మాలంతే. ఆయన చేయగలడు, ఆయన సమర్థుడు, ఆయన అసాధ్యాలను సాధ్యం చేస్తాడు. నువ్వేదైనా సరే ఎటువంటి రోగము, ఒకవేళ ఇవాళ క్యాన్సర్ రోగంతో బాధపడుతున్నావా, నేను ఇంకోటి ఏ రోగమైనా సరే, అదేవిధంగా ఆత్మీయ రోగంతో బాధపడుతున్నావా, నెమ్మది లేకుండా ఉంటున్నావా, మనుషులకు దూరంగా మనశ్శాంతి లేకుండా భర్త ప్రేమను పోగొట్టుకుని, బిడల ప్రేమను పోగొట్టుకుని, బంధు స్నేహితుల ప్రేమను పోగొట్టుకుని, గదిలో ఒక మూలన కంపు కొట్టుకుంటూ ఎవరికి పనికి రాకుండా, ఎవరి ప్రేమను నోచుకోకుండా దూరంగా ఉన్నావేమో, కానీ ఒక గొప్ప దేవుడు ఉన్నాడు, స్వస్థపరచే యెహోవా ఉన్నాడు, స్వస్థపరచు దేవుడు నీకున్నాడు.